దుబాయ్ అని చూపెట్టి దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి పాస్పోర్ట్ల బ్రోకర్ కు రాజ్యం ఇస్తే గిట్నే తిరగబడుతుంది మరి వాని వారసులకి ఇక్కడ వెళ్తారు గిట్ల వెళ్తారు అవునా కాదా తీసుకపోయి ఈ పంతం మడదంపారు తెలుసా మీ అందరికీ ఇది నేను చెప్పింది ఎవరన్నా నేను క్లియర్ చేసింది ఎవరన్నా అంతకు చెప్పినా ఇక్కడ తెలవాలి పాలకుర్తోకి తెలవాలి వాస్తవం తెలవాలి ఇక్కడ గిట్నే కొదురుపాకల కొదురుపాకల మీటింగ్ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు సత్యనారాయణ సాబ్ ఎంఎస్ఆర్ తెలుసా మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అని అన్ని విషయాలు కుళ్ళకుళ్ళే చెప్తాడు లోపల ఏం దాచుకోరే అన్ని చెప్తాడు ఆయన గిట్నే కొదురుపాకల మీటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు కేసీఆర్ గురించి అప్పుడే చెప్పినాయి నెంబర్ వన్ దోష్ ధోకాబాజీ ఈయన నమ్మకూరి అంత నటిస్తాడు నటించుడు కాదు బాగా జీవిస్తాడు ఈయన పాస్పోర్ట్ల బ్రోకరు ఒకసారి కేసీఆర్ పెన్మిటే నా దగ్గరకు వచ్చింది నా దగ్గరికి వచ్చి సార్ 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 నా మొగని తీసుకుపోయి లోపలేసి ఈ పంత మరదంపుతున్నాను కాపాడు నా మొగని కాపాడని చెప్పి కేసీఆర్ భార్య వచ్చిందంటే ఎందుకు అంటే దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిండు అందుకే తీసుకుపోయి చంపుతారు అని చెప్పి అన్నాడట సాగు వాళ్ళది ఉన్నది ఈడవడ గదే నిజాం రాజ్యాన్ని నడుస్తుంది షాపులు బంద్ చేశారు ఇవాళ మొత్తం ఇక్కడ ఇక్కడ షాపులు అన్ని బంద్ చేశారు కర్ఫ్యూ లెక్క చేశారు ఎవరు చేసినట్టే పోలీసు వాళ్ళు చేసిండ్రు ఇక్కడ సిపి ఎవరంటే టిఆర్ఎస్ పార్టీ కండుగా అవ్వకుండా నాయకుడు ఆయన సిపి చూస్తా సిపిని సంగతి ఎంతో చూస్తా బిడ్డ నీకు నిన్న మంచిగా చెప్పినా నువ్వు వినలే నీ లోపల మార్పు వస్తుందనుకున్న సిపి కప్పుకో రేపే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో జేన్గా అక్కడ కలెక్టర్ కు ఎమ్మెల్సీ ఇచ్చేడు ఇస్తారు వచ్చి నీ కూడా అవి కేసీఆర్ నీ కేసీఆర్ నీ కూడా మన ఎమ్మెల్సీయో లేకుండా పడేస్తారు వచ్చు తీసుకో ఏడుకో దాన్ని కింద వేస్తే ఏడుకో ఊంచుతా నాకు తీసుకపోయి బిచ్చ మెతుకల కోసం నువ్వు నీ దీ స్థాయికి చేరేసుకొని నీ డ్యూటీకే పోలీస్ వ్యవస్థకే కళంకం తెచ్చావంటే పోలీస్ వ్యవస్థ ఎప్పుడు మర్చిపోదు నేను పాలకుర్తి ప్రజలు ఎప్పుడు మర్చిపోరు చెప్తున్న బిడ్డ ఇప్పుడు చెప్తున్నా ఇవ్వాలి నువ్వు సిగ్గుండాలి కొంచెం నాకాలు ఉండాలి నువ్వు సిపి వాళ్ళు కూడా మూర్ఖునువా రోడ్డు దగ్గర రోమియోవా నువ్వేమన్నా ఎవడిచ్చింది నీకు అధికారం ఇక్కడ పాలకుర్తి ప్రజలు కొడుతున్న పైసలు నీకు జీతం ఇస్తుడు కేసీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పైసలు ముద్ద కొడుతున్నాడు కేసీఆర్ ప్రగతి భవన్ ముద్ద కొడుతుంది సిగ్గుండాలి కీ సిపికి నీ పోలీసులో పెట్టి షాపులు పనిచేస్తావు ఎవరిచ్చింది నీకు అధికారం ఎవరు చూసుకొని కూర్చున్నావు ఇంకా 6 నెలలు సంవత్సరమే నీ ప్రభుత్వం ఉండదు కుక్కలు దేకే నేను